పూణే నుంచి జితేంద్ర రాస్తున్నారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి మాత్రమే గీతను బోధిస్తే అది లోకానికి మొత్తం ఎలా తెలిసింది, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. భారతం చదివితే అర్థమవుతుంది. వ్యాస భగవానుడు భారతాన్ని రాశాడు కదా, మనకెలా తెలిసింది? వాల్మీకి రామాయణం రాశారు తన ఆశ్రమంలో, మనకెలా తెలిసింది? చాలా మంది అదే అంటారు, మీరు ఏమైనా చూసారా, మీరు ఏమైనా విన్నారా అని. కాబట్టి కృష్ణ పరమాత్మ అర్జునుడికి గీత చెప్పితే చెప్పాడని ఎవరు చెప్పారు? శ్రీకృష్ణుడు అర్జునునికి గీత చెప్పాడని ఎవరు చెప్పారు? తెలియాలి కదా, ఎవరు చెప్పారు? సంజయుడు చెప్పారు ధృతరాష్ట్రునికి. యుద్ధం జరిగే ముందు ధృతరాష్ట్రుడు వ్యాస భగవాను అడిగాడు, అయ్యా నేను గుడ్డివాణ్ణి కదా, నేనేమీ చూడలేను కదా, మరి ఇంత భయంకర యుద్ధం జరుగుతూ ఉంది కదా, యుద్ధంలో ఏమేం జరుగుతుందో ఎలా జరుగుతుందో నేను అక్కడికి వెళ్ళినా నాకు కనపడదు కదా, కాబట్టి నాకు యుద్ధ విశేషాలన్నీ ఎప్పటికప్పుడు నాకు చెప్పాలి, అది అక్కడ ఉండి కాదు ఇక్కడ ఉండి నా దగ్గర ఉండి చెప్పాలి, ఎందుకంటే యుద్ధరంగంలో ఉంటే చూడగలం కదా, అవునా? మరి యుద్ధరంగంలో కూర్చొని చూచుకుంటూ చెప్పగలడా వాడు? వీడు అక్కడే ఉండాలి కదా, ఈ యుద్ధం ఉండగలడా? నేను అక్కడికి వెళ్ళలేను, వాడు ఇక్కడికి రాకుంటే ఎలా నాకు తెలుస్తుంది స్వామి, ఈ ఉపకారం చెయ్యండి అని వ్యాస భగవానుని ప్రార్థిస్తే అతను సంజయునికి దివ్య దృష్టి ఇచ్చాడు. ధృతరాష్ట్రుని పక్కనే కూర్చొని మొత్తం యుద్ధరంగం అతడు చూస్తాడు, అతనికి ఆ పవర్ ఇచ్చాడు, విజన్ అంటాం కదా, ఆ శక్తి ఇచ్చాడు. ధృతరాష్ట్రుడు అలా కూర్చుంటే సంజయుడు పక్కన కూర్చొని యుద్ధాన్ని చూస్తూ మొత్తం వర్ణిస్తున్నాడు. అదే రీతిలో అర్జునుడు కృష్ణుడికి ఏం అడిగాడు, కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు, మనకు ఈ ఘట్టం కూడా మనకు న్యాయంగా ఎప్పుడూ 10 రోజుల తర్వాత బయలుదేరింది. 10 రోజుల దాకా అతను అడగలేదు, సంజయుడు చెప్పలేదు. 10 రోజులయ్యింది యుద్ధం మొదలయ్యి, ఏమైందయ్యా, ఏమవుతూ ఉన్నది, మనం గెలుస్తున్నామా, వాళ్ళు గెలుస్తున్నారా, 10 రోజుల తరువాత మొదలయ్యింది ప్రశ్న. అంటే 11వ రోజు మనకు సంజయుడు కథ చెప్పాడు. అంటే అసలు గీత పుట్టినది ఎప్పుడు, సంజయుడి కంటే 10 రోజుల ముందే కదా. మనం ఏమంటున్నాం, ఏకాదశి అంటున్నాం. ఏకాదశి నాడు సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు. గీత ఆవిర్భవించిన రోజు అంటే లోకానికి తెలిసిన రోజు, అంతకుముందే జరిగింది అది. ఎప్పుడో చెప్పాడు స్వామి, ఈయన ఎప్పుడో విన్నాడు. కృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేయాలన్న విషయం 10 రోజుల తర్వాత తెలిసింది. సంజయుడు చెప్పాడు, ధృతరాష్ట్రుడు చెప్పాడు, దాని ద్వారా అందరికీ వ్యాపించింది, మన దాకా కూడా వచ్చింది, మనం హాయిగా చదువుకుంటున్నాం, మన కావ్యాలు, మన పురాణాలు, మన ఇతిహాసాలు ఇవన్నీ గురువులు శిష్యులకు చెప్తారు, ఆ శిష్యులు వారి శిష్యులకు, వారు వారి శిష్యులకు. ఆ రోజుల్లో కాగితాలు కళలు రాతలు లేవు, వాక్కు నుంచి వాక్కుకే వచ్చాయి, తర్వాత అటాకులు వచ్చాయి, ఇప్పుడు మనకి ఈ కాగితాలు వచ్చాయి. అందువల్ల ఎవరో రాస్తే మనకెలా తెలుస్తుంది అన్న ప్రశ్న కాదు, రాసిన వారు దాచుకోరు, తన వారికి చెప్తారు, వారు వారి వారికి చెప్తారు, ఇలా మన పురాణ ఇతిహాసాలు వ్యాప్తి చెందుతాయి, ధర్మాన్ని వృద్ధిపరుస్తాయి. చాలా సంతోషం అండి, మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు.